నేను ఆవాలు క్యాబేజీ జాతి పంటలను ఆశించే అతి ముఖ్యమైన పురుగును. నేను ఆవాల రంపపు ఈగను. నేను సాధారణంగా అక్టోబరు నవంబరు నెలలో పైరు లేత వయసులో ఉన్నప్పుడు చురుకుగా ఉంటాను. నేను పైరు మొదటి దశలో నారుమడిలో ఉద్ధృతంగా ఆశించినప్పుడు పైరును మళ్లీ విత్తుకునే పరిస్థితి కల్పిస్తాను. నేను లేత ఆకుల అంచుల నుంచి మొదలుకొని ఈనెల వైపుగా అమితంగా తింటూ ఆకులపై చాలా రంధ్రాలు ఏర్పరుస్తాను. అంతేకాకుండా నేను కాండం పైతోరణి తినివేసి మొక్కలన్నీ ఎండిపోయేటట్లు చేస్తాను. అదే ముదురు మొక్కలను ఆశించినప్పుడు కాయల్లో గింజలు ఏర్పడవు. నా తల ఉదరము నల్ల రంగులో, శరీరం నారింజ రంగులో ఉంటుంది. నా రెక్కలు పొగ్గు రంగులో ఉండి వాటిపైన నల్లటి ఈనెలు కలిగి ఉంటాను. నేను భృగు పెట్టే భాగం రంపము ఆకారంలో ఉంటుంది, కాబట్టి నన్ను రంపపు ఈగ అంటారు. నేను 16 నుంచి 144 పూతలు విడివిడిగా ఆకుల కణజాలలో జొప్పించి పెడతాను. అందులో నుండి 4 నుంచి 5 రోజులకు గుండ్రంగా ముడతలతో ఆకుపచ్చ ఊగ నుండి ఆకుపచ్చ నలుపు రంగుల కలయికతో ఉన్న లార్వలు బయటికి వస్తాయి. నా లార్వలు ఇతర లార్వలకు భిన్నంగా 8 జతల ముందుకాళ్ళు కలిగి ఉంటారు. నేను పొద్దు అలచడికే నేల మీద పడి మేకలు తిరిగి కొద్దిసేపు కదలకుండా ఉంటాను. నేను 13 నుంచి 18 రోజులు లార్వా దశలో ఉండి ఆ తర్వాత భూమిలో మట్టితో గూడు కట్టుకుని పోషిస్తు దశలోకి వెళ్లిపోతాను. నేను పోషిస్తు దశలో 10 నుండి 15 రోజులు గడిపి పెద్ద తూర్పుగా బయటకు వస్తాను. నన్ను నిర్మూలించడానికి మీరు ముందుగా నాటుకోవాలి, ఎండాకాలంలో లోదుక్కి చేయాలి. పైరు లేత వయసులో నీరు పెట్టడంతో లార్వాలు మొలిగి చచ్చిపోతాయి. నా లార్వాలను ఉదయం సాయంత్రం వేళలో ఏర్పారేయాలి. నా పిల్ల పురుగుల పరాన్నజీవులైన పెరిలిసన్ సింగులేటర్ను సమర్థించాలి. మలాథియన్ 2.0 మిల్లీలీటర్లు, డైక్లోరోవాస్ 1.0 మిల్లీలీటర్లు లేదా కార్బాలి 3.0 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి సమర్థవంతంగా నివారించవచ్చు.